కుమారుడు ఆ పుస్తకంలో. అసలు దేవుడికి అంజులనే వాళ్ళు ఉంటారా? రామచంద్రమూర్తి చెప్పిన శుక్రదేవ ప్రపన్నాత్మ సర్వభూతేభ్యో మమ భర్త, అన్ని జీవుడికి నేను ప్రొటెక్షన్ చేస్తాను. మమ భర్తం ఇట్స్ మై ఓ చెప్పాడు చెప్పండి. ప్రపంచానికి రాముడు కృష్ణుడు కావాలా, ఈ పనికి మన మతాలు కావాలా? రాముడు కృష్ణుడు మరి సిగ్గు లేకుండా అన్ని ఓచాంటావేంటు? రాముడు ఎక్కడ ఇటువంటి పోతు కృష్ణుని ఏమైనా బెదిరించాడు ఎప్పుడైనా? ఇంత పెద్ద భౌతికే చెప్పి 18వ అధ్యాయంలో 63వ శ్లోకంలో ఏం చెప్పాడు తెలుసా? చాలాసార్లు చెప్పాను, ఏమో మళ్ళీ చెప్తాను. సర్వ చెప్పండి, సర్వ సర్వ సారీ సారీ ఇతితే ఇతితే జ్ఞానమాఖ్యాతం మాఖ్యాతం గుహ్యాత్ 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 పరమ్మయ పరమ్మయ విమృశైత్యద విమృశైత్యద శేషేన శేషేన ఇదేచ్ఛసి ఇదేచ్ఛసి తదాకురు తదాకురు. భగవాన్ చెప్పండి, ఈ విధముగా నేను నేను నీకు నీకు విషయతరమైన జ్ఞానమును వివరించాను వివరించాను దీనిని దీనిని పూర్తిగా పూర్తిగా యోచించి యోచించి తరువాత తరువాత నీవు నీవు కోరుకున్నది కోరుకున్నది చేయవలసింది చేయవలసింది. జగద్గురు కృష్ణుడు కృష్ణుడు బాబు నేను చెప్పాలని చెప్పాను, బాగా ఆలోచించు, నీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి. ఇది కృష్ణుడు చెప్పాడు. మరి ఆ పనికి మన పుస్తకాలు ఏం చెప్పినాయి? మా ఓడు అక్కడే బాసు, నమ్మకపోతే లాసు, ఇదే మేము ఇచ్చే క్లాసు, అప్పుడే పగులుద్ది క్లాసు. నువ్వు మా దేవుడు నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు, అగ్ని ఆడదో పురుగు సావదో. పనికి మాల పుస్తకం ప్రపంచానికి ప్రమాదం. తోడు దొంగలని సినిమా తెలుసు, అలాగే రెండు తోడు దొంగలు అన్నమాట, 1 or 2 ఇద్దరు ఒకే చోట పుట్టారు ఎడారి. గమనించండి, మీరు గమనించండి, రెండు ఎడార్లను పుట్టి రెండింటి పేర్లు సిమిలారిటీస్ ఉంటాయి చెక్ చేసుకోండి, రెండింటి బుద్ధులు సిమిలారిటీస్ ఉంటాయి చెక్ చేసుకోండి. మనం ఎటువంటి వాడు ఎటువంటాడు ప్రతిదీ, మనం అమ్మ అంటే వాడిని అమ్మ అంటాడు కాదు, చెక్ చేసుకోండి. ఆవిడ మనం ఏమంటాం? గోమాత అంటాం, వాళ్ళు మై కాత అంటాడు. మన మీద గౌరవం ఉంటే ఏం చేయాలి? నువ్వేం సిగ్గు లేకుండా మరి అంటాం ఎర్నాకుడికి ఇది మా బాక్ అని ఈ దీనికి వెళ్ళి నువ్వు కౌగులింగ్ చేసేసుకుని పెట్టకుంటావు. ఏంటి ఫ్లెక్సీది ఎవడన్నా ఒకటి పెట్టాడా? ఎవడన్నా ఒక్క ముస్లిం కానీ క్రైస్తవుడు కానీ హిందూ సోదరులకు సంక్రాంతి శుభాకాంక్షలు పెట్టాడా? సిగ్గులే అన్ని సమానం చెప్పడానికే ఒక మీద ఊస్తుంటే వాళ్ళు నాకెత్తుంటావు నువ్వు రెస్పెక్ట్ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు నీకు ఫ్రెండ్ ఉంది, ఆ చెప్పు మంచి ఫ్రెండ్ పేరు ఏదో ఫ్రెండ్ హారిక, మా అమ్మాయి పేరు అదే మా అన్న కూతురు, దాంతో సరదాగా అంట హారిక. నీకు నీకు ఉన్నప్పుడు తీరిక, చదివితే భగవద్గీత, నువ్వు అవుతావు గోపిక, తీరుతుంది నీ కోరిక. సో ఇప్పుడు హారిక మీ నాన్న తిట్టింది అనుకుందాం కాసేపు, చెప్పు అది ఫ్రెండా ఎండా? ఎండ్ ఇది తీసుకుని బెండ్ అదే దాని ట్రెండ్, ఎందుకంటే దాని గొలుపు అంటు నాన్నకంటే ఎక్కువ కాదుగా ఫ్రెండు. అందుకే చెప్పారు, ఒక ముఖ్యమంత్రి చెప్పారు ఏమనంటే, ఐ రెస్పెక్ట్ యువర్ గాడ్, యువర్ అల్లా ఆర్ యువర్ జీసస్ ఐ రెస్పెక్ట్ అంటిల్ యూ రెస్పెక్ట్ మై రామ్ అండ్ కృష్ణ, ఐ రెస్పెక్ట్ యువర్ ఖురాన్ అండ్ బైబిల్ అంటిల్ యూ రెస్పెక్ట్ అవర్ భగవద్గీత అండ్ భాగవతం. నీకేం ఫీలింగ్స్ ఉండవు అయితే? నేను బొమ్మలో మట్టి అంటే కాబట్టి హిందువులు వెదవల్ల చేతగాని వల్ల పౌరుషీనులుగా ఉన్నంతకాలం ఈ దేశం మరిన్ని ముక్కలైపోతుంది చూసుకోండి. పాకిస్తాన్ ఎలా పుట్టింది? హిందువులు తగ్గిపోతే పుట్టింది. బంగ్లాదేశ్ ఎలా పుట్టింది? హిందువులు తగ్గిపోతే పుట్టింది. ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఎలా పుట్టింది? హిందువులు తగ్గిపోతే పుట్టింది. ఇండోనేషియాలో మొన్న 1136 సంవత్సరాల తర్వాత ఓ గుళ్ళో అభిషేకం చేశారు, ఎందుకని?
హిందువులు లేరు కాబట్టి గుడి మూలబడిపోయింది. మీ చిన్న అనాలిసిస్ చేయండి, ప్రపంచంలో ఎక్కడైనా పాడైన గుడి ఉంటుంది తప్ప పాడైన చర్చి పాడైన మసీదు ఉండవు. చెక్ చేసుకోండి. అంటే మనం ఎవరు చెడు కోరం, కానీ మన చెడు ఆ రెండు కోరుతుంటాయి. సమానం అంటావే సన్నాసేదవా. మన చెడు కోరే మీ ఫ్రెండ్ వచ్చి మీ నాన్న మీద ఇంకేసేసింది, దాంతో ఫ్రెండ్షిప్ చేస్తావా? సిగ్గులే నీకు. మన అమ్మ అనే ఆవిడ గౌరవించని దరిద్రులు మన ఫ్రెండ్స్ కాదు కాదు కాదు. ఇక్కడ మనం అమ్మ అంటున్నావా లేకపోతే ఇంకోటి అంటున్నావా అన్నది పక్కన పెడదాం. మనకి పాలిస్తుంది, కాఫీ తాగాలి కదా యజమా నువ్వు. నీకు పాలు కావాలి, మజ్జిగ కావాలి, పెరుగు కావాలిగా. కాబట్టి కౌ ఈజ్ నాట్ రిలేటెడ్ టు హిందూస్, కౌ ఈజ్ రిలేటెడ్ టు హ్యూమన్స్. దోస్ హూ కిల్ కౌ, దే ఆర్ నాట్ హ్యూమన్స్, దే ఆర్ డీమన్స్. వి డోంట్ వాంట్ ఫ్రెండ్షిప్ విత్ ద డీమన్స్. థింక్. సో ఎందుకు జోక్ చెప్పి ముగిస్తా? వాడు వేసుకొచ్చాడు ఏంటి ముసలి చెప్పు. ఈ ముసలి చెప్పులు గాడు తిరుపతి వెళ్ళి తిరుపతి ప్రోగ్రాం అయిపోయింది వెళ్ళిపోయాడు. 4-5 రోజుల తర్వాత ఆడు ఫోన్ చేశాడు, వాళ్ళ ఫ్రెండ్ అదే చంద్రరాజు, ఏదో కంగారుగా ఉన్నాడు. ఆడు ఫోన్ చేస్తే ఏంట్రా అంటే వాడు చెప్పాడు, వాడు మొన్న మా ఫ్రెండ్ వచ్చాడు కదా ఆడికి యాక్సిడెంట్ ఏంటి అన్నాడు. మంచిదన్నాడు. అదేంటి అన్నాడు. మరి అంతే కదా, ఒక ప్రాణి యొక్క ఉసురు తీశాడు కదా వాడు. నువ్వు ప్రాణి యొక్క ఉసురు తీసావు కదా, ఏ ప్రాణి అది? ఏ ప్రాణి అయినా ఎనీ లివింగ్ బీయింగ్. కాబట్టి ఆ ఉసురు నిన్ను కొట్టి తీరుతుంది, ఆ ఉసురు నిన్ను కొట్టి తీరుతుంది. అందుకని ఏ జంతువు చర్మాన్ని మీరు ఏ విధంగానూ వాడకండి. అరే నీకు హ్యాపీనెస్ ఇవ్వడానికి ప్రపంచంలో చాలా ఉన్నాయి, ఇంకొక ప్రాణం తీసేవకే ఉంది. నిన్న చూశాడు జింకలు అలా వెళ్తున్నాయి, వాడు ఎవడో దరిద్రుడు తుపాకీతో కాల్చేశాడు, దాన్ని పట్టుకుని కోసేశాడు. అరే భూమి మీద తినడానికి ఎన్ని ఇచ్చాడండి దేవుడు, జంతువునే తినాలా అని బతకలేవా? ఇంకో విషయం, మనం ఎప్పుడైనా జంతువుల మాంసం తినాలంటే పులిలా తినాలి. పులి ఎలా తింటుంది? పళ్ళతో చీల్చి కాళ్ళతో విడగొట్టి గోళ్ళతో అలా తినేస్తుంది. నువ్వు అలా తినగలవా? నువ్వు అందులో మసాలా ఎత్తి కానీ తినలేవు. నువ్వు మసాలా కంసం వెజిటేరియన్, వెజిటేరియన్ సపోర్ట్ లేకుండా నాన్ వెజిటేరియన్ పర్సన్ బతకగలదా? నాన్ వెజ్ సపోర్ట్ లేకుండా వెజిటేరియన్ బతుకుతాడు. నేను మాంసాహారం అని చెప్పుకోండి 50-50 అండి సరి. మాంసాహారాన్ని ఎవరు చెప్పుకోనే హక్కు ఉంది, పులికి ఉంది, సింహహారం ఉంది. ఎందుకంటే అంటే లైవ్లో మాంసం ఒకటే తింటాయి వితౌట్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ శాఖాహారం. అందుకే మద్దెన్ గారు ఎంత బాగా చెప్పారంటే, ఆకులు తిన్న మేకలు గొట్టలు ఎక్కును, మేకలు తిన్న మనిషి మంచం ఎక్కును. ఎవరో థాయిలాండ్ ఎక్కడికో వెళ్ళారు న్యూజిలాండ్, నాకు వచ్చి చెప్పారు ప్రభు అంత పచ్చగా ఉందో న్యూజిలాండ్, హెలికాప్టర్లో చూస్తే భలే గ్రీనరీ, అంతా గడ్డి పెంచుతారు ప్రభు. దేనికి అన్న? బోల్డ్ ఆవులు పెంచుతారు. ఓ చాలా సంతోషం, వెంటనే నా మీద నీళ్ళు పోసాడు. ఎందుకని ఆవులన్నీ ఎందుకు పెంచుతారు? ఈ దరిద్రులు కోసి తినే నేను. అర్థమైందా? నువ్వు బతకడానికి దేవుడు చాలా ఇచ్చాడు. యు నో నీడ్ యానిమల్ కిల్లింగ్, కౌస్ లాంటివి. కాబట్టి జంతు హింసను ప్రోత్సహించే మతాలు సర్వనాశనం అవుగాక, మద్యపానాన్ని ప్రోత్సహించే మతాలు సర్వనాశనం అవుగాక. మీకేమైనా లెక్క రావడం మీకుందా? తెలుసులేమో ఊరిగాడి.